ఇంకా మీరు మాట అయితే హలో అండి అందరికి నమస్కారం అజోగోశానకు నమస్కారం లేదు లేదు ముందు మీకే చెప్పాలి మీ డైలాగ్స్ ఉన్నాయన్న సినిమాలో మాములు కదా అసలు నిన్న మాములుగా ఎంజాయ్ చేయలేదన్న మొత్తం మా ఇంట్లో వాళ్ళు మా జబర్దస్త్ వాళ్ళు అందరూ వచ్చి చూసారండి సినిమా నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి అది నీ డైలాగ్ గురించి చెప్పు ఆయన డైలాగ్ థియేటర్లో చూస్తారా నా డైలాగ్ నాదేమంటుంది మన పెత్త పెత్తంటుంది లోపడంతా అజయ్ వాళ్ళ ప్లస్ ఏంటంటే థియేటర్లో డిటిఎస్ లేకపోయినా పర్లేదు అలాంటి వాయిస్ ఉంటుంది అసలు ఆయన వస్తుంటే ఆర్ఆర్ ఉంటుంది సార్ నేను ఎక్కువ లాగ్ చేయను ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి రాజమండ్రి లేకపోయాను ఇందాక అదే కాబట్టి అలాగే మా డైరెక్టర్ జేకే కన్నా గారు అండ్ ప్రొడ్యూసర్ మా మా పేరు జేకే బావ బావని పిలిచి అలా గలవడిపోయింది విజయ్ కన్నా పేరు జేకే జకే బాబు పెట్టుకున్నాం సార్ పేర్లు అందులో అలాగే గణపతి రెడ్డి గారు అబ్బా 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 అబ్బాబ్ సార్ వరదే సార్ డబ్బైతే ఎవరు అడిగినా ఏమండవు తీసుకో వెళ్ళిపో తీసుకో వెళ్ళిపో నాకు అర్నెస్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండకూడదు నా సినిమా బాగుండాలి అలాగే మా హీరోయిన్ సిమ్రాన్ గుప్తా గారు చాలా బాగా చేశారు అండ్ మా విజయ్ మనోడి వల్లే నాకు ఈ సినిమాలో క్యాక్టర్ దొరికింది సో నిన్న మా జబర్దస్త్ థీమ్ అంతా ఈ సినిమా చూశారండి ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మగారు మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు నేను పదకొండింటికి బయటకు వచ్చిన తర్వాత అంటే అప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది అరే సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ అందరూ ఆలమీదొట్టు ఎలమ తొట్టు అంటారు కదా మా సినిమా మీద తొట్టండి సినిమా చాలా వచ్చింది ప్లీజ్ ప్లీజ్ అందరూ ఒకసారి అందరూ ఒకసారి పదిహేడో తారీఖున సినిమాకి వెళ్ళి చూసి మీరందరూ మీ మౌత్ టాక్తో పబ్లిసిటీ ఇస్తే మా సినిమా ఎక్కడో నిలబడదు సార్ ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నిన్న మా హైబరాది కానీ రాంప్రసాద్ కానీ రోహిణి కానీ మా జబర్దస్త్ టీమ్ అంతా వచ్చి నేను సినిమా చూశారు సార్ ప్రేక్షకుడిగా చూసి చాలా బాగా బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ను మర్చిపోయినా రాంబాబు అన్న మేమవరం బొండాడు రాంబాబు గారు అండ్ మ్యూజిక్ డిరేటర్ చైతన్య సార్ చంపేశారు సార్ మ్యూజిక్ అందరి నోట్లో ఉంది హీరోయిన్ అయితే మామూలుగా ఎక్కడికి వెళ్ళిన గోదా థ్యాంక్ యూ మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు సారీ సారీ ఎందుకంటే మొన్న ఏదో మాట్లాడలేదన్నారు చెప్పి ఎంత మాట్లాడుతున్నా ఓకే థ్యాంక్ యూ అందరూ నవంబర్ సెవెంటీన్త్ని వెళ్ళి ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని గ్రాండ్ మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్